ഇദം പൂർണാത് പൂർണമുദച്യതേ പൂർണസ്യ പൂർണമാദായ പൂർണമേവാവശിഷ്യതേ. దేశం కోసం మరణిస్తే వీర మరణమంటారు, దేశ సేవ ప్రజాసేవ చేస్తూ మరణిస్తే త్యాగమూర్తి అంటారు. అలా మన నుంచి దూరమై ధ్రువతారగా వెలిగిపోతున్న త్యాగధనుడు మన కోసం తప్పించి తన కోసం ఆలోచించకుండా తన వాళ్లు బాగుండాలని పరితపించే శ్రీ కీర్తిశేషులు ఆలే నరేంద్ర గారి జీవిత గాథ. స్వాతంత్ర్యానికి సంవత్సరం ముందు శ్రీ ఆలే రామలింగం మరియు శ్రీమతి ఆలే పుష్పావతులకు కలిగిన మొదటి మగ సంతానం శ్రీ ఆలే నరేంద్ర గారు. తండ్రి ఒక చిన్న స్థాయి మున్సిపల్ బిల్ కలెక్టర్. 9 మంది సంతానం. తండ్రికి వచ్చేది చాలీ చాలని జీతమని ఊహ తెలిసిన నాటి నుండే తెలుసుకుని కుటుంబ బాధ్యతల్లో తన పాత్ర గుర్తెరిగి తండ్రికి బాసటగా ఉంటూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు ఆలే నరేంద్ర. చిన్నతనం నుండే దేశభక్తుల జీవిత చరిత్రలు చదువుతూ పెరగడం వల్ల తనలో దేశభక్తి, హిందూతత్వం అంటే ప్రేమ పెరుగుతూ వచ్చాయి. అలా ఆయన కష్టపడి డిగ్రీ బిఎస్సి చదువును పూర్తి చేశారు. స్వయంగా తన తండ్రి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి అయినా తాను మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితుడై దానిలో సభ్యులుగా చేరారు. తాను దేనికి భయపడడు, ఎవరికీ తలవంచడు, ముక్కుసూటితనం ఆయన నైజం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సైనికుడిలా పనిచేస్తారు. దేశభక్తి, హిందూత్వం, ధర్మరక్షణ కర్తవ్యంగా తన సమాజ సేవా ప్రస్థానాన్ని ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రారంభించారు నరేంద్ర. పాతబస్తీలో నివాసముండడం వల్ల అక్కడి పరిస్థితులు, స్థితిగతులు, మతపరమైన వాతావరణం ఆయన మనస్సుపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దాంతో పాతబస్తీలో ఉంటున్న వారి మానవ హక్కులు కాపాడాలంటే తాను ఉద్యమించాలని తలచి అక్కడి పీడిత ప్రజలందరినీ ఒకతాటి మీదకు తెచ్చి మతతత్వం ముసుగులో పెట్రేగిపోతున్న ముష్కరుల మదమనచి కొమ్ములు విరిచి దమ్ముతో హిందువు అనేవాడు తలెత్తుకు తిరిగేలా చేశారు. ఆయన పోరాటం మతం మీద కాదు, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తుల మీద. పాతబస్తీలో మైనార్టీలకు ఆయనంటే అమితమైన గౌరవం, ఇష్టం. అందుకే ఆయన్ని అందరూ టైగర్ నరేంద్ర అని పిలుచుకుంటారు. ఒకవైపు స్వయం సేవకులోనే పనిచేస్తూనే 1962లో జనసంఘ్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు నరేంద్ర. జనసంఘ్ని హైదరాబాదులో పటిష్టం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారాయన. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నిప్పులాగానే బతికాడు, నీరులా ప్రజల హృదయాల్లో ప్రవహించారు, అందరికీ అన్నలా అండగా ఉన్నారు, ఒక తండ్రిలా తల్లడిల్లకుండా కాపాడారు, ఒక తల్లిలా తన వాళ్లను చూసుకున్నారు. ప్రజల కళ్లల్లో కన్నీళ్లను చూస్తే ప్రళయకాల గర్భంలో అగ్నిపర్వతంలా బద్దలవుతాడు. స్వామి వివేకానందుడు చెప్పినట్లుగా భయమనే పదానికి అర్థం తెలియని వారు నరేంద్ర. లాఠీ దెబ్బలకు వెనకడుగు వెయ్యలేదు, జైలు శిక్షలకు జడుసుకోలేదు. బహుశా స్వతంత్ర సమరయోధుల తరువాత ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం
ఆయన కంటే ఎక్కువసార్లు ఎవరూ జైలుకెళ్ళి ఉండరు. ఉద్యమాలే ఊపిరిగా, ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. పాకిస్తాన్ దురాక్రమణలకు వ్యతిరేకంగా రన్ ఆఫ్ కచ్ వెళ్ళి పాకిస్తానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అందుకుగాను ఒక నెల ఢిల్లీలో జైలు శిక్షను అనుభవించారు. సిమ్లా ప్యాక్ట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉద్యమించి మరో నెల తీహార్ జైలు జీవితం గడిపారు. కేరళ రాష్ట్రంలోని మల్లాపురం జిల్లా పేరు మొప్పుల స్థాన్ చేసినందుకు వ్యతిరేకంగా ఉద్యమించి తన నిరసనతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించినప్పుడు దానిని వ్యతిరేకించి 18 నెలలు చంచల్గూడ జైలు జీవితాన్ని అనుభవించారు. 1978లో కోస్తాంధ్రలో ఉప్పెన సంభవించి అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోతే అక్కడికి వెళ్లి కొన్ని రోజులుండి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బువ్వెత్తున ఎగిసిన అయోధ్య ఉద్యమంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు పాల్గొని రామాలయ నిర్మాణానికి ఘనసేవకులుగా ఇక్కడ నుంచి బయలుదేరిన బృందానికి నేతృత్వం వహించి లాఠీలకు తూటాలకు భయపడకుండా వివాదాస్పద కట్టడంలోకి చొచ్చుకుపోయిన ధీరశాలి మన ఆలే నరేంద్రన్న. అల్ కబీర్కి వ్యతిరేకంగా జాతీయవాద శక్తులతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. మంజీరా, సింగూరు జలాల సద్వినియోగం కొరకు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇవి మనసుకు మాత్రమే, ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, ప్రజాసేవ కోసం దాదాపు 36 సార్లు జైలుకు వెళ్ళి వచ్చారాయన. తన అలుపులేని పోరాటంలో ఎలుపోటములు పట్టించుకోలేదు. చివరి వరకు ప్రజాసేవే నిస్వార్థంగా అహర్నిశలు తన వాళ్లకు ఏం చేద్దామన్న తపనే ఉండేది. తన ప్రజల కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడేవారు కాదు. తనకేమవుతుందో అని ఎన్నడూ వెనకడుగు వెయ్యలేదు. దేశమనే చెట్టుకి రైతులు వేళ్లలాంటి వాళ్లైతే కాండం లాంటి వాళ్లు కార్మికులు అని అంటుండేవారాయన. కార్మిక మిత్రుల కోరిక మీద ట్రేడ్ యూనియన్ లీడర్గా ఐడిసి, ఐడిపిఎల్, అల్విన్ వంటి అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ పరిశ్రమలకు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికై కార్మిక పక్షాన నిలచి కఠినమైన నిరాహార దీక్షలు చేసి ఆరోగ్యం బాగా లేకున్న 23 రోజులు నిరాహార దీక్ష చేసి అనేక అసాధ్యమైన ఒప్పందాలను కార్మికుల పక్షాన నిలచి ఒప్పించారు. 1978లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన బీజేపీ నుండి హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలిచి చరిత్ర సృష్టించారు నరేంద్ర. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచి తన గెలుపు అదృష్టం కాదు, తిరుగులేనిదని నిరూపించారు. 1994 తన రాజకీయ ప్రస్థానాన్ని మెదక్ జిల్లాకి మార్చుకున్నారు ఆలే నరేంద్ర. అక్కడి నుంచి 2 సార్లు ఓటమి చవిచూసిన పట్టుబదలని విక్రమార్కుడిలా పోరాడి 1999 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. నుండి 2006 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా పనిచేశారు. పార్టీలో మరియు ప్రభుత్వంలో అనేక కీలక పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చారు.
తరువాత కాలంలో తన తెలంగాణ కల కోసం తెలంగాణ సాధనా సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మమేకమయ్యారు. ఉద్యమ క్రమంలో టిఎస్ఎస్ని టిఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. తరువాతి కాలంలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడడానికి ప్రభావితం చేసిన వాళ్లలో టైగర్ నరేంద్ర గారి పాత్ర ప్ముఖమైనది. కీలక ఉద్యమ సమయంలో తను అనారోగ్యంతో ఉద్యమంలో పాల్గొనలేకపోయానని ఒక దశలో కృంగిపోయారు. అయినా సరే ఎప్పటికప్పుడు ఉద్యమ విశేషాలు తెలుసుకుంటూ తగిన సలహాలు సూచనలు ఇస్తుండేవారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఓపిక తెచ్చుకొని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ, ఇక నుంచి మన పని మన పాలన మన పైసలు అని, ఇక తెలంగాణలో ఆనందమే ఉండాలి, ఆత్మహత్యలు ఉండకూడదు, అభివృద్ధే ఉండాలి కాని నిరుద్యోగం ఉండకూడదు అని తన వాళ్లతో చెప్పుకొచ్చారు. ఆయన చేతుల మీదుగానే 1980లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయబడి ఇప్పుడు మహావృక్షంలా ఎదిగింది. అంతేకాదు, పాత బస్తీలో బోనాల జాతర ఆయన ప్రోత్సాహంతోనే బాగా వెలుగులోకొచ్చింది. బోనాలు, గణేష ఉత్సవాలు, దసరా, శ్రీరామనవమి, ఇలా ఏ పండుగైనా ఆయనుంటే చాలు, ఆ పండగకు మరింత శోభ వచ్చేది. ఆయన నడిచే విగ్రహం, ఆయన వెంటే జనం, ఆయన ఉంటే ధైర్యం, ఆయన అంటే శత్రువుల గుండెల్లో సింహస్వప్నం. సముద్రంలో ఎగిసిన అల మళ్ళీ నేలకొరిగినట్లు జనాల హృదయాలలో అమరుడై మనల్నందరినీ ఒంటరిని చేసి వెళ్ళిపోయారు ఆలే. విధి మీ తుది శ్వాస తీసేసుకుని ఉండొచ్చు, కానీ మీ ఆశయ సిద్ధి, మీరు చూపెట్టిన దారిని, మీరు నేర్పిన ధైర్యం తీసుకుపోలేదు. కానీ మీరు లేని ఈ పాత బస్తీని ఊహించలేకున్నాము. ఇక మాకు దిక్కెవరు, ధైర్యమెవరు? ఆపద సమయంలో ముందుండి నడిపించేదెవరు? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎందరో ఇప్పటి నేతలు నాయకులయ్యారు. నరేంద్ర గారి యొక్క మరణం జాతీయవాదులకు
తీరని లోటు. భాగ్యనగరంలో దేశభక్తులకు ఎప్పుడు అండగా నిలబడుతూ మతోన్మాదుల పట్ల సింహస్వప్నంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎప్పుడుగా అండగా నిలబడి పాతబస్తీలో ప్రజలను కంటికి రెప్పలా ఎప్పుడు ఆయన కాపాడుతుండేవారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభావితులై జనసంఘలోనూ బీజేపీలోనూ వివిధ బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్రంలో ఈ జాతీయవాద ఉద్యమం ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. శాసనసభ్యుడిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, పార్టీలో పదాధికారిగా ఉన్నా ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడమే కాకుండా ప్రత్యర్థులకు కూడా సుమరసుపరంగా వ్యవహరించేంత మనస్తత్వం శ్రీ నరేంద్ర గారిది. పాత పట్టణానికి మరి ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలను మరి ఎదుర్కొనేటువంటి వ్యక్తి, మజ్లిస్ పార్టీకి సింహస్వప్నంగా ఉండేటువంటి మరి నరేంద్ర గారు నిజమైనటువంటి పులిబిడ్డగా ఆయన బతికారు. మీరిచ్చిన స్ఫూర్తితో మీ అడుగు జాడల్లో మిమ్మల్ని స్మరించుకుంటూ మీ మార్గంలో పయనిస్తాను. మనిషిలా అందరూ బతుకుతారు, మహానుభావుడిలా కొందరే బతుకుతారు. అయ్యా, అమరుడవై ఆకాశం నుంచి నీ చల్లని చూపులతో ఈ గడ్డని, నీ బిడ్డలను కాపాడు తండ్రి. టైగర్ నరేంద్ర అమర్ రహే, టైగర్ నరేంద్ర అమర్ రహే, టైగర్ నరేంద్ర అమర్ రహే.